దాని దగ్గర అధ్యక్షులు భాస్కర్ అన్న గారు మాట్లాడతారు. If we collect all the plastic which we are dumped in the ocean, we can cover our earth 4 times by a circle. So I really request you all to almost avoid the plastic and use instead of the plastic jute bags and etc. So it is better to use jute and eco-friendly things other than plastic. With this, I'm stopping. Thank you. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. నేను అంటున్నానంటే చిన్నప్పటి నుంచి ఇట్లా మాట్లాడడం అలవాటైతే, అట్లాగే వారి యొక్క ఏదైతే వసతి గృహాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం చేస్తున్నాం. అలాగే రెండవది యువకులందరూ కూడా సమీకరించి బీజేపీలో పనిచేస్తున్న యువమోర్చా కార్యకర్తలు కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న మిగతా సమాజాల్లో ఉన్న అందరు యువకులను సమీకరించి
నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్త నిధిని సేకరించడం జరుగుతుంది. అట్లాగే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చెప్తున్నాను. ఇవాళ చిన్నపిల్లలను చాలా చక్కగా చెప్పారు. ఉదయం లేవగానే కళ్ళు తెరవగానే పళ్ళు తూముకునే నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్లాస్టిక్తో మనం తెలియకుండా ప్లాస్టిక్ అనే భూతంతో ఒక మృత్యుతో మన అనుబంధం పెరిగిపోయింది. ఏ చేయాలని కూడా ప్లాస్టిక్ లేకుండా నడవని పరిస్థితి వచ్చింది. దీన్ని పూర్తిగా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా ప్లాస్టిక్ను మనందరం కూడా త్యజించవలసిన అవసరం ఉంది. మనైతే ఏదైనా అయితే మంచిని మనం కోరుకోవాలి, చెడు ఏదైనా ఉంటే త్యజించాలని చెప్పి మనం వాళ్ళంతా చెప్తాం. బ్యాడ్స్ వాచ్ ఇవ్వడం ద్వారా కూడా మనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ చూసినట్టుంటే తల్లిదండ్రులందరూ మీ మీద ఆశ పెట్టుకుంటారు. మీరు ఈ జిల్లాలో కావచ్చు, స్టేట్లో మంచి ర్యాంకులు సంపాదించి బ్రహ్మాండమైన అభివృద్ధి చెందితే మోడీ గారు కూడా ఏమంటున్నారంటే ఈ దేశంలో యువత ఎక్కువ ఉంది, యువతను మేము మంచి విద్య ఇచ్చి మంచి శిక్షణ ఇచ్చి ప్రపంచ దేశాలకు మేము పంపుతామని చెప్తున్నారు. ఇట్లాంటి ఆలోచనలు మోడీ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి మీ చదువుల్లో మంచి ఉత్తీర్ణత సంపాదిస్తే ఇటు స్కూల్ కానీ ఇటు మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బ్రహ్మాండమైన పేరు వచ్చి తీసుకొచ్చే బాధ్యత మీ పిల్లలకు ఉంది. కాబట్టి బాగా చదవాలి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని చదివించడం, పిల్లల బాధ్యత బాగా చదువుకోవడం. కాబట్టి బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన హిందూ మన తెలంగాణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణు గారు, మనందరికీ తెలిసినట్టు నరేంద్ర మోదీ గారు ఆయన జీవితం మొత్తం జాతికి సేవలో, దేశానికి సేవలో, దేశ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రజల అభివృద్ధి కోసం ఇవాళ గత 5.5 సంవత్సరాల నుంచి దేశం కోసం రోజుకి 18 గంటలు నిరంతరంగా గత 19 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా అంతకుముందు పార్టీ ఆఫీస్ బేరర్గా దాంతకంటే ముందు ఆర్ఎస్ఎస్లో ఆయన జీవితం మొత్తం కూడా దేశ సేవకి అంకితమైంది. ఆయన కుటుంబము పార్టీ మీద పట్టు రాజకీయాలలో ఏదో పొజిషన్ కోసం ఏనాడు తాపత్రయం పడలేదు. కేవలం సేవాభావంతో ఆయన ఇవాళ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ నాయకుడుగా ఇవాళ ఎదిగిండు. అదే కాకుండా మన ప్రతి భారతీయుడు కూడా ఇవాళ తల ఎత్తుకొని ప్రపంచ స్థాయిలో ఏ దేశాన్నైనా దీటుగా గర్వంగా తిరిగే పరిస్థితి మనకి గత 5.5 సంవత్సరాలలో మార్చేసి అంతకుముందు భారతదేశం అంటే స్కామ్, అప్పుడు అంతకుముందున్న ప్రభుత్వాలు భారతదేశంలో పాలిస్తున్న ప్రభుత్వాలు స్కాములు, రోజొక కరప్షన్ ఛార్జ్, రోజొక మంత్రి రాజీనామా, రోజొక సిబిఐ ఎంక్వైరీ, ఇటువంటి పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశం మొత్తం ఒక మంచి క్లీన్ గవర్నెన్స్ అందించుకుంటూ అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఏదైతే సమస్యలు మనని ఇబ్బంది పెడతా ఉండేనో Article 370 అనండి, 35A అనండి, అవిటిని అబాలిష్ చేస్తూ ఇవాళ
దానికంటే ఎక్కువగా సంతోషదాయకం ఏంటంటే ఇవాళ ఆయన మన దేశంలో స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ మూవ్మెంట్ డెవలప్ చేసుకుంటూ మనందరిలో అవేర్నెస్ పెంచుకుంటూ గ్రామ స్థాయి వరకు ఇవాళ స్వచ్ఛ భారత్ ఏదైనా ఘనత కూడా నరేంద్ర మోదీ గారి. అదే రకంగా 15th August నాడు ఆయన మన వాతావరణాన్ని కాపాడుకోవాలని మన రానున్న తరాలకి ఒక మంచి వాతావరణం మంచి ఎన్వైరన్మెంట్ అందించాలని ప్లాస్టిక్ ఏదైతే అనేక గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిట్ చేస్తుందో అటువంటి ప్లాస్టిక్ ని ప్రత్యేకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాల్సిందిగా ఆయన ఏదైతే ప్రకటన రెడ్ ఫోర్ట్ నుంచి చేయడం జరిగిందో అది చాలా సంతోషదాయకం. అది కూడా తప్పకుండా నరేంద్ర మోదీ గారికి అలవాటు ఉన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఒక మూవ్మెంట్ లాగా డెవలప్ చేసి ఇవాళ రెడ్ ఫోర్ట్ నుంచి ప్రతి గ్రామ స్థాయి వరకు ఈ మూవ్మెంట్ తీసుకెళ్లే బాధ్యత ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది. అదే కాకుండా మన దేశాన్ని ఈ జనాభా సంఖ్య కూడా ఏ రీతికైనా పెరిగిపోతా ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం టైం వచ్చిందనడం కూడా రెడ్ ఫోర్ట్ నుంచి చాలా మంచి పరిణామం. ఇటువంటి మేజర్ చేంజెస్ మన ఎన్వైరన్మెంట్ కోసము మన సొసైటీ కోసము తీసుకురావడం ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఇటువంటి నాయకులు ఆయన నేను చెప్పినట్టు జీవితం మొత్తం సేవకి అంకితం చేసిన నాయకుడు. అటువంటి నాయకుడు జన్మదిన సందర్భంలో కూడా ఈ వారం రోజులు సేవా సప్తాహ అని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అది 14th తారీఖు మొదలైంది 20th తారీఖు వరకు కొనసాగుతా ఉంది. ఇందులో భాగంగా నేను నిజామాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పిల్లలకి అనాథ పిల్లలకి దుస్తులు బ్లాంకెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ నిత్యావసరాల పంపిణీ గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లలకి పుస్తకాలు స్టేషనరీ పంపిణీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు ఉచిత శస్త్రచికిత్స శిబిరాలు ఇవే కాకుండా ఆయన పిలిపించిన పార్టీ పిలుపు మేరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్లాస్టిక్ బ్యాన్ మీద అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్స్ ఇవాళ పొద్దున నిజామాబాద్ పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థలలో చాలా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదే రకంగా జగిత్యాలలో కూడా విద్యా సంస్థలలో చేపడతా ఉన్నాము. ఈ ప్రోగ్రాం కాకుండా 10 మంది దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాయకులు కానీ బిజినెస్ సంస్థల ద్వారా కానీ వాళ్ళ విద్యకి సంబంధించి జీవితాంతం దత్తత తీసుకునే విధంగా కూడా 10 మందిని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టేకప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి ఇటువంటి కని విని ఎరుగని రీతిలో ఏ ప్రధానమంత్రి జన్మదిన కార్యక్రమాలు కూడా జరగలేదు. ఇది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. అందులో నేను గర్వంగా చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా మన జగిత్యాల జిల్లా అధ్యక్షులు భాగ్యజీ భాస్కర్ గారు కానీ నిజామాబాద్ జిల్లా పల్లె గంగారెడ్డి గారు కానీ వీరిద్దరి నాయకత్వంలో
అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి నిజామాబాద్ పార్లమెంట్ సర్కిపెంట్ లో చాలా బాగా ఈ ప్రోగ్రాంలు జరుగుతా ఉన్నాయి. తప్పకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ నియోజకవర్గం ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో తప్పకుండా పొందుంటుందని నేను పూర్తి నమ్మకం నాకుంది. ఇవాళ ఈ ప్లాస్టిక్ బ్యాన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లో దాని మీద మనం అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నామా? అన్ని పిల్లలందరినీ కూడా, మీడియా మిత్రులందరినీ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు చెప్పినప్పుడు మీరు తమ తమ పేర్లు రిపీట్. అరవింద్ ధర్మపురి అను నేను, మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయం మరియు పిలుపు మేరకు నా దైనందిన ప్లాస్టిక్ ను ఏ వస్తు రూపంలోనైనా వాడకూడని ప్రతిజ్ఞ చేయుతున్నాను. ప్రకృతి నీటిని పరిరక్షిస్తానని, వృధా చేయబోనని ఉన్నాను.